హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమున్న లొకేషన్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే నుంచి టూ వర్డ్స్ రాచలూరు వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ అండి ఇది సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి స్పేస్ విజన్ గ్రూప్ వాళ్ళది యాంబియన్స్ ప్రాజెక్ట్లో మనకి రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి సో అవి అవి చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాము సో మీకు కనపడేది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో నేను మీకు చూపించేది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఆ ప్రాజెక్ట్ పాయింట్ అయితే అవైలబుల్ ఉందండి సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి వెంచర్ లోపల కూడా కంప్లీట్గా ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది మనకి ఫుల్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సో నేను మీకు కంప్లీట్గా సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తానండి వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉండండి సో మనం ఇప్పుడు ప్రజెంటు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మీకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి నేను మీకు తీసుకెళ్తున్నాను అండి ఆన్ ది వే సో మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే రోడ్ మార్గంలోనే మనకి రైట్ సైడ్ నిష్ట ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఎకరా అయితే పర్చేజ్ చేయడం జరిగింది సో వాళ్ళు అక్కడ బోర్డు కూడా పెట్టారండి సో ఎగ్జాక్ట్గా ఈ వెంచర్ ఎంట్రన్స్లోనే ఈ వెంచర్కి ఎంట్రన్స్ పాయింట్లోనే రైట్ సైడే మనకి రైట్ సైడ్ కాంపౌండ్ కనపడుతుంది కదా ఈ కాంపౌండ్ మొత్తం కూడా నిష్ఠ వాళ్ళక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ల్యాండ్ అండి సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కమింగ్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ కాలేజ్ రాబోతుంది సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలు షేర్ చేస్తుంటాను సో ఇప్పుడు మనం వెంచర్ ఎంట్రన్స్ దగ్గర ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాము సో చూసేది మొత్తం కూడా ప్రాజెక్టే అండి మనకు అటు సైడ్ కనపడుతుంది కదా అది వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీన్ ఎకర్స్ వరకు ఉంటుందండి సో ఇందులో మనకి టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ ఇట్లా ఆ స్క్వేర్ యాడ్స్తో వీళ్ళైతే ప్లాట్స్ సేల్ చేయడం జరిగిందండి సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా అంటే మనకి కొంచెం మెయింటెనెన్స్ పూర్ అండి చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ పూర్ ఉంటుంది సో ఇందుట్లో వీళ్ళు ఆల్మోస్ట్ రెండు మూడు పార్క్స్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగిందండి సో మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా నియర్ బై రెసిడెన్షియల్ హౌజెస్కి వెరీ నియర్ బై ఉంటుందండి దట్టు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి శ్రీశైలం హైవేకి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇందుట్లో మనకు వచ్చినటువంటి రీసేల్ ప్లాట్స్ వచ్చే ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చిందండి సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్పేస్ విజన్ గ్రూప్ యాంబియన్స్ ప్రాజెక్ట్ అండి హెచ్ఎండి టూ థౌజండ్ ఎయిట్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది సో ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు సో మన దగ్గర మన దగ్గరకు వచ్చినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి అది మనకు ఫార్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్తో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేస్ తో ఉందండి సో మీరు పైన చూస్తున్నారు కదా అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ సో వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి మనకి ఫైనల్ అప్రూవ్డ్ లేవు సో ప్రాజెక్టు కనెక్టివిటీస్ పరంగా మాట్లాడుకుంటే మనకేంటంటే కంప్లీట్గా మనకి ఏదైతే మనకి శ్రీశైలం హైవే ఉందో హైవే పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి దట్ మీకు తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ తుక్కుగూడ ఏదైతే ఉందో తుక్కుగూడకి ఎగ్జాక్ట్గా లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ప్లస్ మనకి ఆర్జే ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై ముచ్చర్ల ఫార్మాసిటీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి సో ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది కమింగ్ ఫ్యూచర్లో సో దాంతోపాటు మనకి కర్తాల్ టౌన్ ఎయిటీన్ కిలోమీటర్స్ మనకి వండర్లా ఏదైతే ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఉందో దాని దగ్గర అది వచ్చేసి సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక మహేశ్వరం టౌన్ అయితే సెవెన్ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి వెరీ నియర్ బై ఉంటుంది సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అది మనకి వెంచర్ ఎంట్రన్స్ అండి అది సో ఎదురుగా మనకి ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉందండి మా ఇది కూడా ఎగ్జాక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ప్రాజెక్ట్లో అయితే సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి సో ఇన్ ఇక్కడ మనకి వెరీ నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఎగ్జాక్ట్ ఈ ఆపోజిట్ ఆపోజిట్లోనే మనకి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ వచ్చేసి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ కూడా ఇక్కడ వెరీ నియర్ బై ఉందండి పక్కకే సో దా దాంతో పుల్లెల గోపీచంద్ అకాడమీ మనకి నిష్తా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెరీ నియర్ బై ఉంటుందండి ఈ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్కి ఆపోజిట్ నిష్తా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి సో ఇవి డైరెక్షన్ ఇవి డిస్టెన్స్ అండి ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే సో ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయడం ఫర్దర్ బెట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు కనపడేది వచ్చేసి నిష్త ఇంజనీరింగ్ కాలేజ్ అండి సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్ చేస్తున్నాను అండి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ